ఓం శ్రీ రామచంద్రాభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణం. ప్రపంచము, ఈ లోకమంతా కూడా 1000 కళ్ళు చేసుకొని అయోధ్యాపురి వైపు చూస్తుంది. అయోధ్యాపురిలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన, ఆ బాలరాముడి యొక్క వైభవం ఈరోజు దేశమంతటా అనువనువునా కనిపిస్తుంది. అటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీరామ వైభవం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు శ్రీరాముడి యొక్క నామం ఎంతగా ప్రభావితం చూపెట్టిందో, ఈరోజు సాయి అనేటువంటి నామం కూడా అంతే ప్రభావితం చూపెడుతుంది. నాకు తెలిసి ఈ లోకంలో భక్తజనులను ఉద్ధరించేటువంటిది రామనామము, సాయినామము. అందుకనే ఈరోజు మనందరము కూడా సాయిరామ్ సాయిరామ్ అనేటువంటి ఆ నామాన్ని పట్టుకున్నాము. ఎవరైతే సాయిరామ్ అనేటువంటి నామాన్ని పట్టుకున్నామో వారందరము కూడా అదృష్టవంతులం. కేవలం రామారామ అని పలికినంత మాత్రాన గొప్ప ఉన్నతి వస్తుంది, అదేవిధంగా సౌఖ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది, జన్మ చరితార్థమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈరోజు మనం ఎంత అదృష్టవంతులమంటే, రెండు నామాలను కలిపి పలికేటువంటి గొప్ప అదృష్టం ఈరోజు మనకొచ్చింది. త్రేతాయుగ దైవం శ్రీరామచంద్రమూర్తి, కలియుగ దైవం శ్రీ సాయి భగవానులు. సాయిరామ్ అనేటువంటి ఈ మంత్రం ఈరోజు కలియుగంలో జనులను తరింపచేస్తుంది. రామనామము అత్యంత మధురమైనటువంటిది. రామావతారము మనిషి ఏ విధంగా అన్ని స్థితులను తట్టుకొని ఏ విధంగా నిలబడాలి అనేటువంటి దాన్ని బోధిస్తుంది. అదేవిధంగా శ్రీ సాయి అవతారము జనులు తమ జీవితాలను ఏ విధంగా ఉద్ధరించుకోవాలనేటువంటిది ఆచరణాత్మకంగా సాయి అవతారం మనకు చూపెడుతుంది. అందుకనే ఈరోజు కలియుగంలో మనందరము కూడా రాముడు, రాముడితో పాటు సాయిని ఆశ్రయించాం. ఒకటి ప్రబోధము, రెండవది ఆచరణ. ఎవరైతే సాయిరామ్ అనేటువంటి నామాన్ని పట్టుకున్నారో వారి జీవితం తరిస్తుంది. రాముడు చెప్పినటువంటి, వారు అనుసరించినటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి సాయిబాబా సహచర్యం మనకు ఉపయోగపడుతుంది. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడే వశిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాడు కదా. మనము రామనామాన్ని జపిస్తూ రాముడి యొక్క నామస్మరణలో ఉండడానికి ఈరోజు కలియుగంలో భగవంతుడు మనకు రాముణ్ణి, సద్గురువును, ఇద్దరినీ జత చేసి మన జీవితంలోకి పంపారు. నిజంగా మనం ఈరోజు అదృష్టవంతులం. ఈరోజు ఎవరు ఎక్కువగా సంతోషపడతారు, ఎవరు ఎక్కువగా రామమందిర ప్రతిష్టాపన అనుభవిస్తారు, ఆస్వాదిస్తారంటే బాబా భక్తులని చెప్పి నేను చెప్తాను. చాలామంది కేవలము రామజపము, రామనామము ఇది దీన్ని పట్టుకొని ఉన్నటువంటి వారి కంటే కూడా అత్యధిక మంది ఈరోజు రామ్లల్లా ప్రతిష్టాపనను ఆస్వాదించేటువంటిది బాబా భక్తులే. శ్రీ సాయి సచ్చరిత 6వ అధ్యాయంలో మనందరము చదువుకుంటాం కదా, శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మోత్సవాన్ని బాబా ఎంత అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అయోధ్య రామమందిరము అనేక వివాదాల్లో ఉన్నప్పుడు, రామమందిరంలో కనీసం భక్తులకు ప్రవేశం లేనటువంటి సమయంలో కూడా ఎక్కడైనా శ్రీరాముడి యొక్క ఉయల ఉత్సవం, ఎక్కడైనా శ్రీరాముడి యొక్క జన్మోత్సవం జరిగిందంటే కేవలం ఒక్క షిరిడీలో మాత్రమే జరిగింది. బాబా ఎంత ముందు చూపుతో చూడండి. రాముడి యొక్క వైభవాన్ని మనం చూడాలంటే, ఇప్పుడు నిర్మించబడ్డటువంటి అయోధ్య కంటే ముందు రాముడి యొక్క వైభవాన్ని చూడాలంటే మనం షిరిడిలో శ్రీరామ జన్మోత్సవం రోజు చూడవచ్చు. బాబా 1912వ సంవత్సరంలో శ్రీరామచంద్ర జన్మోత్సవాన్ని ఆరంభింపజేశారు. అది కూడా ఎంత చాకచక్యంగా, ఎంత ప్రణాళికాబద్ధంగానో చూడండి. శ్రీరామచంద్ర జన్మోత్సవం కంటే ముందు షిరిడిలో ఉరుసు ఉత్సవం జరిగేది, జెండా ఉత్సవం జరిగేది, చందనోత్సవం జరిగేది. ఎందుకు బాబా వాటిని ముందుగా జరిపించాడు? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అల్లరి చేసేటువంటి పిల్లలను గురువు ముందు శాంతపరుస్తాడు. అందుకనే ఆ రోజు శ్రీరామ జన్మోత్సవాన్ని నేరుగా చేస్తే
అనేక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటివి. అందుకనే ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తారు వాళ్లకు సంబంధించినటువంటి ఉత్సవాన్ని బాబా ముందు ఆరంభింపజేశారు. బాబా దగ్గర ఉన్నటువంటి చతురతయే ఇది. ఆ తర్వాతనే శ్రీరామ జన్మోత్సవాన్ని చేయడం జరిగింది. ఈరోజు షిరిడీలో శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవం అని చెప్పి అనరు ఎక్కువ మంది. అది జరుగుతుంది, చందనోత్సవము జరుగుతుంది. కానీ ఈరోజు ఫోకస్లోకి ఏమి వచ్చింది? శ్రీరామ జన్మోత్సవమే కదా వచ్చింది. అది బాబా అంతర్గతంగా ఉన్నటువంటి ఆ రోజు ఉరుసు ఉత్సవం ప్రారంభమైనటువంటి రోజు వారి అంతర్గతంగా ఉన్నటువంటి లక్ష్యం అది. ఆ లక్ష్యాన్ని ఎంత చాకచక్యంగా వారు ముందుకు తీసుకొచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ప్రతీ సంవత్సరం కూడా బాబా శరీరంతో ఉన్న రోజులన్నీ కూడా ప్రతీ శ్రీరామనవమికి శ్రీరాముడికి ఊయల కట్టి బాబా అంగరంగ వైభవంగా శ్రీరామచంద్ర జన్మోత్సవాన్ని జరిపించేటువంటి వారు. ఆ రోజుల్లోనే శ్రీరామనవమికి 50,000 నుంచి 100,000 మంది అక్కడికి జనం సందోహం వచ్చేదంటే అర్థం చేసుకోండి శ్రీరామ వైభవం ఎంత అద్భుతంగా షిరిడీలో ఉంది. ఈరోజు కూడా బాలరాముడి ఉద్ఘాటన సందర్భంగా ప్రతి బాబా మందిరంలో ఎక్కడా జరగనంతగా కన్నుల పండగగా శ్రీరామ ఉద్ఘాటన సంబరాలు జరుగుతూ ఉన్నాయి. షిరిడీలో కూడా అంగరంగ వైభవంగా శ్రీరామ కథ జరుగుతుంది. శ్రీరామ కథ విన్నటువంటి వాళ్ళు వాళ్ళ మనస్సులు పవిత్రమవుతాయి, వాళ్ళ ఆలోచనలు పవిత్రమవుతాయి. అందుకనే బాబా శ్రీరాముని ఉత్సవాన్ని కీర్తన రూపంలోనే జరిపించడానికి ప్రోత్సహించారు. కీర్తన రూపంలో శ్రీరామ కథ చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మనస్సు కులం మతం ప్రాంతం జాతి వర్ణం అనేటువంటి భేదం లేకుండా ప్రతి మనస్సుకు కూడా శ్రీరాముడి యొక్క కథ మనస్సులను తాకేది, మనస్సులు ఉప్పొంగేది. బాబా మార్గంలో శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇమిడి ఉంటాయి. శ్రీరాముడి జననం జరుగుతుంది. జననం జరిగిన తర్వాత శ్రీరాముడికి రామ అనేటువంటి నామం పెడతారు. రామ అనేటువంటి నామము కౌసల్యా దశరథులు పలకగానే అందరూ కూడా ఆ రోజు అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళు రామా 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 అంటే ఆ రామనామ తరంగాలు అయోధ్య అంతయు వ్యాప్తించి పరిస్థితి ఎలా మారిందంటే అందరము కూడా ఒక హిప్నటైజ్ అయినట్టు ఆ అయోధ్యాపురిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా పేరు పెట్టి పిలుచుకోవడం మానేశారట. రాముడి నామకరణ జరిగినటువంటి కొద్ది గడియల్లోనే ప్రతి మనిషి నోటి వెంట రామా రామా అనేటువంటి పలకరింపు ప్రారంభమైందట. కుశల ప్రశ్నలు లేవట. ఎదురుపడితే రామా అనేటువంటి మాటనే కుశల ప్రశ్నయట. ఈరోజు బాబా నామాన్ని మహల్సాపతి సాయి అని చెప్పి నామకరణం చేసిన తర్వాత ఆ సాయి సాయి అనేటువంటి నామం ఈరోజు ఎంత ప్రభావితం చేస్తుంది. ఎవరిద్దరం కలిసినా సాయిరామ్ అని అంటాము, సాయి అని అంటాము. అంటే కుశల ప్రశ్న దాంట్లోనే ఉంది. ఒకవేళ తను కుశలంగా లేకపోయినా ఎదుటి వ్యక్తి ఆ నామాన్ని పలికిన వెంటనే అతనికి స్వస్థత వస్తుంది, అతడు కూడా కుశల స్థితికి చేరుకుంటాడు. ఆ విధంగా రామనామము ఆ రోజు అయోధ్యాపురితో పాటు ప్రపంచమంతా కూడా ఒక అలలు అలలుగా ప్రవహిస్తూ వ్యాప్తించిందట. ఆ రోజు ఆ యుగంలో ప్రపంచమంతా కూడా రామనామమే జపం చేయవారు. ఆ రామనామానికి ఉన్నటువంటి శక్తి, రామనామము మనస్సును నిర్మలం చేసేదట. రామనామము పలికినంత మాత్రాన జీవితము ధన్యమయ్యేదట. అదేవిధంగా కలియుగంకు వచ్చేసరికి భగవంతుని నామ విశిష్టత కనుమరుగవుతున్నటువంటి సమయంలో బాబా తన భక్తులకు ఇచ్చినటువంటి అద్వితీయమైనటువంటి సాధన నామం. బాబా మొదట నా పేరున నామ సప్తాహం చేయమని చెప్పలేదు. సాయి సాయి అనేటువంటి నామ సప్తాహం చేయించలేదు. ఏ దైవమైతే నీ మనస్సులో ఉంటారో ఆ నామాన్ని స్మరించుకోమన్నారు. అందుకనే ఆ రోజు రామనామము పండరినామమే ఎక్కువగా భక్తులు పలికేటువంటి వారు. రాధాకృష్ణాయి రామనామ సప్తాహాలు, పాండురంగ విఠలుడి యొక్క సప్తాహాలు అనేకం షిరిడీలో చేయించగలిగారు. ఆ విధంగా తన భక్తులను పునీతం చేశారు.
రామనామం యొక్క విశిష్టత, దాని మహిమ ఎంత గొప్పదంటే, వశిష్ఠుడు రాజ పురోహితుడు. రాజ పురోహితుడు అయినప్పటికీ కూడా తన భార్యతో పాటు రాజ్యంలో కొంచెం దూరంగా ఒక పర్ణశాలలో నివసిస్తూ ఉంటాడు. ప్రతిరోజు వశిష్ఠుడి గృహానికి ఒక పెద్దావిడ పాలు తీసుకొస్తుంది. ఒకరోజు ఎక్కువ పాలు తీసుకొస్తుంది, రోజు తెచ్చేదానికంటే ఎక్కువ పరిణామంలో పాలు తీసుకొస్తుంది. తీసుకొస్తే వశిష్ఠుడి భార్య అంటుంది, ఆయన 2 చారెళ్ళు తాగుతాడు పాలు, నేను 1 చారెడు తాగుతాను, మాకు ఇన్ని పాలు ఎందుకు తెచ్చావు అని అంటే, ఇది రామనామ మహిమమ్మా ఈ పాలన్నీ అని అంటుందట. ఏం జరిగింది అనంటే, రాముడి నామకరణం తర్వాత ఆ రామ అనేటువంటి నామము అలలలుగా ప్రవహించి అన్ని జీవుల చెవున అది పడింది. కాబట్టి నేను పాలు పితికేటువంటి ఆవు కూడా రామనామాన్ని వింది, నేను పాలు పితికేటప్పుడు ఆ రామనామాన్ని జపిస్తున్నాను, రోజు కంటే కూడా 2 రెట్టింపు పాలను ఆ గోవు ఇచ్చింది, ఆ గోవు కూడా రామనామాన్ని ఆస్వాదించింది, అందుకే అమ్మ నేను కూడా ఏం చేసుకుంటాను ఈ పాలు, మీకు కొంచెం అందుకే ఎక్కువగా తెచ్చాను అని అంటుందట. అంటే రామనామ మహిమ చూడండి, రామనామాన్ని జపిస్తే మన కావలసినటువంటివన్నీ కూడా అక్షయంగా మనకు లభిస్తాయి. అదేవిధంగా ఈరోజు సాయి అనేటువంటి నామం జపించేటువంటి వాళ్లకు, సాయిరామ్ అనేటువంటి నామాన్ని స్మరించేటువంటి వాళ్లకు ఏ లోటు ఉంటుంది? అన్నీ కూడా అక్షయంగా సమకూరుతూ ఉన్నాయి. బాబా అవతారానికి, రాముడి అవతారానికి చాలా దగ్గరి పోలికలుంటాయి. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదా. శ్రీ మహావిష్ణువు రాజ్యాన్ని సాధించుకోవాలంటే ఎంతసేపు, తండ్రి పినతల్లి కైకేయికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రాముణ్ణి వనవాసానికి పంపిస్తుంటే, రాముడు ఒక్కసారి వెనుదిరిగి తండ్రికి ఎదురు మాట చెప్పి, అగ్రజున్నైనటువంటి నన్ను కాకుండా ఏ విధంగా భరతుణ్ణి నువ్వు రాజ్యం అప్పగిస్తావని చెప్పి అడిగి ఉండవచ్చు. అడగలేదు, ఎందుకంటే నారాయణుడు నరుడిగా ఉండి అనేక అనుభవాలను పొంది ఒక జన్మను సార్థకం చేసుకోవాలనుకుంటాడు. అందుకనే శ్రీరామచంద్రమూర్తి తండ్రి మాటకు తలొగ్గి అరణ్యాలకు వెళ్తాడు. అరణ్యాల్లో కూడా అనేక బాధలు, అనేక కష్టాలు. అరణ్యవాసంలో సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తే రాముడికి ఎంత పని? చిటికెలవు పని కదా. లక్ష్మణుడు సాక్షాత్తు ఆదిశేషుని యొక్క అంశ కదా. ఎంతసేపు ఆదిశేషునికి 10 తలలు ఉన్నటువంటి రావణుణ్ణి సంహరించడం ఎంత పని? కానీ శ్రీరామచంద్రమూర్తి ధర్మ మార్గాన్ని అనుసరించారు. చాలామంది అనుకుంటారు, ఎందుకు అరణ్యవాసం రాముడు చేశాడు, ఎందుకు లంకదాకా వానరుల సహాయంతో రావణుణ్ణి చేరాడు అని చెప్పి చాలామంది సీత కోసం ఇన్ని కష్టాలు పడ్డారని చెప్పని అంటారు. తండ్రి మాట కోసం ఇంత బాధపడి రాజ్యాన్ని వదిలి వెళ్ళాడని చెప్పి అని అంటారు. కాదు, తన అవతార ప్రస్థానంలో తను కలవవలసినటువంటి వాళ్ళు, తను ఉద్ధరించవలసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. తన ప్రయాణంలో శబరి తగులుతుంది, అహల్య రాయిగా ఉంటుంది, వీళ్ళందరి జీవితాలను తరింపచేయడానికి కొన్ని 1000 మంది వానరులను నా రామనామంలో ఉంచి తరింపచేయడానికి, అదేవిధంగా వాలిని సంహరించి సుగ్రీవునికి గొప్ప అదృష్టాన్ని కట్టబెట్టడానికి. విభూషణుడు నీతిపరుడు, ధర్మబద్ధమైనటువంటి వాడు అన్న రావణుడికి చెప్తే మాట వినకపోతే బ్రాహ్ముడి దగ్గరికి వచ్చి, నువ్వే నాకు దైవం, నువ్వే నాకు అగ్రజుడివి అని చెప్పి రాముడితో ఉండిపోయాడు. అన్న రావణుడు దురహంకారంతో నేల కొరిగితే విభీషణుణ్ణి లంకకు అధిపతిని చేస్తాడు శ్రీరామచంద్రమూర్తి. ఎవరైతే శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా తరించినటువంటి వారే కదా. శ్రీరాముడి ప్రస్థానంలో లక్ష్మణుడు, లక్ష్మణుడు ఉండిపోవచ్చు కదా, రాజ్యంలోనే ఉండి భోగాలు అనుభవించవచ్చు కదా. కాదు కాదు, నా అన్న ఎక్కడ ఉంటే అక్కడే నేనని చెప్పి
అన్న వెంటనే నడిచాడు కదా. తల్లి వారిస్తుంది, భార్య వారిస్తుంది, లేదు లేదు నాకు సోదర ధర్మమే ప్రధానమని చెప్పి రాముడు వెంటనే నడిచాడు కదా. ఈ విధంగా రాముణ్ణి చేరినటువంటి వారు అదృష్టవంతులని చెప్పి చెప్పాలి. హేమాడ్పంతు శ్రీ సాయి సచ్చరితలో 10వ అధ్యాయంలో ఒక విషయాన్ని రాస్తారు. రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు మహోన్నత విలువలతో కూడినటువంటివి. ఈరోజు మనం కూడా, బాబా చుట్టూ ఉన్నటువంటి మనందరము కూడా మహోన్నత విలువలు కలిగి ఉండాలి అని చెప్పి రాస్తారన్నమాట. రామాయణంలో రాముడు అరణ్యవాసంకు వెళ్ళడానికి కారణం భరతుడే కదా. కైకేయకు భరతుని పైన ఉన్నటువంటి వాత్సల్యమే శ్రీరాముణ్ణి అరణ్యవాసానికి పంపింది కదా. ఆ తర్వాత రాముడు పట్టాభిషిక్తుడవుతాడు. అయిన సందర్భంగా ఒకవైపు లక్ష్మణుడు, మరొక వైపు సీత, ముందు ఆంజనేయ స్వామి, సీతారాములిద్దరూ కూడా సింహాసనం పైన కూర్చొని ఉంటారు. ఆంజనేయ స్వామి కింద కూర్చొని అందరినీ చూస్తుంటాడు. విభూషణుడు ఉన్నాడు, అందరున్నారు, అనేక మంది గురువులు ఉన్నారు, సాధు సత్పురుషులు ఉన్నారు, పురజనులు ఉన్నారు, అందరూ ఉన్నారు. భరతుడు కనిపించట్లేదు. భరతుడు ఎక్కడా అని చెప్పి ఆంజనేయ స్వామి వెతుకుతుంటే శ్రీరామచంద్రుడు ఆసీనులైనటువంటి సింహాసనం వెనకాల తన మొహం కనబడకుండా వెనుక దాచుకొని పైన ఛత్రం పట్టుకొని ఉంటాడు భరతుడు. వెళ్ళి ఆంజనేయ స్వామి అడుగుతాడు, అయ్యా నువ్వు అందరూ ముందున్నారు కదా, నువ్వు కూడా వచ్చి ముందు నిల్చుంటే అయిపోద్ది కదా అంటే, లేదు హనుమా, నేను ముందు కనిపించకూడదు, నేను దురదృష్టవంతుణ్ణి, దుష్టుణ్ణి. ఎందుకంటే రాముడు ఇన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి పరోక్షంగా నేనే కదా, నా తల్లికి నా మీద ఉన్నటువంటి ఆపేక్షనే కదా రాముణ్ణి ఆ విధంగా పంపింది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు నా మోము చూడొద్దు, నా మోము చూస్తే రాముడు పడ్డ కష్టాలు గుర్తొస్తాయి, వాళ్లకు రాముడు చేసిన అరణ్యవాసం గుర్తొస్తుంది అందుకని నేను నా మొహాన్ని చూపెట్టకుండా వెనక ఉన్నాను, వెనక ఉండి నా శ్రీరామచంద్ర ప్రభువుకు నేను ఛత్రం పట్టేటువంటి సేవ చేస్తున్నాను, నేను కనిపించకపోతే వచ్చినటువంటి సాధుజనులకు పురజనులకు అంతా కూడా శ్రీరామచంద్ర పట్టాభిషేక వైభవమే దర్శిస్తారు, వాళ్ళు నన్ను చూస్తే రాముడి యొక్క బాధలు కష్టాలు వాళ్లకు గుర్తొస్తాయి, అందుకని నేను ముందుకు రాను హనుమా అని అంటారు. అంటే ఎంత వినమ్రత భరతుల్లో ఉందో చూడండి. మనకు బాబా అవతారంలో కూడా ఇదే కనిపిస్తుంది కదా. తండ్రి మాటను గౌరవించి దాన్ని పరిపాలించడానికి శ్రీరామచంద్రమూర్తి తృణప్రాయంగా ఏ విధంగా సింహాసనం అవరోధించకుండానే వెళ్ళిపోతాడో అరణ్యాలకు, బాబా కూడా నానావళి వచ్చి ఒక్క మాట అంటే, లే ఆ గద్దె నుంచి లే నేను కూర్చోవాలి అని అంటే, ఏ ఒక్క లవక్షణమైనా కూడా ఆలోచించకుండా అందులో నుంచి లేచి ఆ ఆసనం నుంచి లేచి నానావళి అక్కడ కూర్చుంటాడు. అయినా సరే బాబాలో ఏ మార్పు ఉండదు. ఒక్క మాట కూడా అన్నది నానావళికి పిచ్చెక్కింది అనేటువంటి మాట అనలేదు. నానావళికి అహంకారం పెరిగింది, వీడు నన్నే లెమ్మంటాడా అని చెప్పనలేదు. సావధానంగా అక్కడి నుంచి లేచి వచ్చి జనులందరూ ఆసనానికి ఎదురుగా బాబా ముందు నిలబడతారు కదా, తాను కూడా జనుల్లో ఒకడై నిల్చుని ఉంటాడు. అది కదా వినమ్రత. బాబా ప్రస్థానంలో మనం ఇటువంటి అనేకం చూస్తూ ఉంటాం. శ్రీరామచంద్రమూర్తి శబరి ఎంగిలి తినడానికి ఏమాత్రం సంకోచించలేదు. శబరి చాలా చిన్న కులానికి సంబంధించినటువంటి స్త్రీ, అయినా సరే శ్రీరామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ప్రతి పండును కొరికి ఎంగిలినిచ్చినా సరే శ్రీరామచంద్రమూర్తి ఎంతో సంతోషంగా ఏమీ సంకోచించకుండా శబరి ఇచ్చినటువంటి పళ్ళను స్వీకరిస్తాడు కదా. బాబా కూడా అంతే. తనకు ఎవరైతే ప్రేమతో నివేదిస్తారో వారిని ఎవరినీ కూడా తిరస్కరించరు. వారిలో ఎటువంటి భేదభావాన్ని కూడా బాబా చూసేటువంటి వారు కాదు. తర్కడింట్లో నివేదన చేస్తారు భగవంతునికి. నివేదన చేసిన తర్వాత, నివేదన చేసిన దాంట్లో నుంచి అందరూ తింటారు. తిన్న తర్వాత చివరికి ఒకే ఒక కొవ్వబిల్ల అక్కడ మిగిలి ఉంటుంది దేవుని దగ్గర. అంటే భగవంతుని నివేదించారు, మిగతాది కూడా ప్రసాదం వీళ్ళు తినేశారు. అయినా సరే బాబాకు ఏదో ఒక నైవేద్యం పంపాలనేటువంటి దాంతో నివేదించినటువంటి ఆ కొవ్వబిల్లను పంపుతుంది కదా. బాబా
భక్తురాలు ప్రేమతో పంపించినటువంటి ఆ ఎంగిలి కోవా బిళ్ళను కూడా అడిగి మరీ ఏ విధంగా గుటుక్కుమని మింగుతాడు. ఈ విధంగా బాబాకు రాముడి ప్రస్థానానికి చాలా దగ్గరి పోలిక ఉంటుంది. అందుకని ఈరోజు అందరికంటే ఎక్కువగా అయోధ్యకు, అదేవిధంగా శ్రీరాముడి యొక్క వైభవానికి ఎవరు కనెక్ట్ అవుతున్నారు? 100కి 100% బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళే. ఎందుకంటే వారి నిత్యకృత్యాల్లో సాయిరామ్ అనేటువంటి నామం ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఓం శ్రీ సాయిరామో సాయిరామ్ అనేటువంటి నామమో తప్పకుండా పలుకుతాం. నమస్కారం అనేటువంటి మాట మనకు ఉండదు. ఆ నమస్కారంలో ఉన్నటువంటి సంస్కారం కంటే కూడా సాయిరామ్ అనేటువంటి మాటలో గొప్ప విజ్ఞత ఉంటుంది, గొప్ప సంస్కారం ఉంటుంది. నమస్కారం మనకు సంస్కారాన్ని మాత్రమే నేర్పుతుంది, సాయిరామ్ అనేటువంటి సంబోధన మనకు వివేకాన్ని ఇస్తుంది, విజ్ఞతనిస్తుంది. అది రాముడి నామంలో, సాయినామంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత. శ్రీరామచంద్రమూర్తి తన ప్రస్థానాన్ని ధర్మబద్ధంగానే కొనసాగించారు. ముందు మాట్లాడుకున్నట్టు రావణాసుని పడేయదలుచుకుంటే రాముడికి ఒక పెద్ద లెక్క, సీతను లంక నుంచి తీసుకురాదలుచుకుంటే ఒక్క హనుమజాలు కదా. మరి ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు ఈ రామాయణం అంతా? అంటే మనిషి కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా నిలబడాలి, తన ప్రాణ సమానమైనటువంటి వారి కోసం ఏ విధంగా తపించాలి, సీత కోసం ఎంత తపించిపోతాడు, సీత రాముడి కోసం ఎంత తపిస్తుంది. ఈరోజు బాబా మార్గంలో కూడా అంతే కదా, మన కోసం ఎంతో తపిస్తుంటాడు బాబా తన వారి కోసం. అదేవిధంగా మనం కూడా బాబా కోసం తపిస్తూనే ఉంటాం. శ్రీరామచంద్రమూర్తి ఎక్కడా కూడా తన శక్తులను ఎక్కడా ప్రదర్శించలేదు, బాబా కూడా ఎప్పుడూ తన శక్తులను ప్రదర్శించలేదు. చాలా ప్రాక్టికల్గా రామాయణం ఎలా జరిగిందో బాబా ప్రస్థానం కూడా అంతే ప్రాక్టికల్గా కొనసాగింది. ఏది కూడా ఆయాచితంగా ఎవరికీ బాబా అనుగ్రహించలేదు. ఎవరైనా సరే నింద వేస్తే, నింద మోపినా సరే తను భరించాడు తప్ప ఎవరిని శిక్షించలేదు. శ్రీరామచంద్రమూర్తి కూడా గొప్ప దయాగుణం కలిగినటువంటి వారు. ఆ దయాగుణం వల్లనే ఆయన వద్దకు అనేక మంది ఆ రోజు చేరడం జరిగింది. ఆయన దయాగుణమే అనేక మందిలో పరివర్తన తీసుకురావడం జరిగింది. బాబా మార్గంలో కూడా అంతే కదా, ఈరోజు సాయి అనేటువంటి నామం పలకడం వల్ల మన మనస్సు ఎంత నిర్మలమైంది, మనం ఎంతగా మనం ఉద్ధరించబడుతున్నాం. నేను ముందు చెప్పినట్టు రామావతారము మనిషి ఎలా ఉండాలనేటువంటిది, ఎంత ధర్మబద్ధంగా ఉండాలనేటువంటిది చెప్పింది. శ్రీ సాయి అవతారము దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలనేటువంటిది చెప్పింది. బాబా ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని పలకమని చెప్పేవారు. అటువంటి ఉత్సుకత ఉన్నటువంటి వాళ్లకు ఎంత ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి వారంటే 19వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా, హేమాట్ పంత్ అనుకుంటాడు ఈ రోజంతా కూడా తెల్లవారితే గురువారము చాలా శుభప్రదమైనటువంటి రోజు, ఆ రోజంతా కూడా రామనామ స్మరణలో ఉండాలనుకుంటాడు. రాత్రి నిద్రపోయే ముందు కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఉదయాన్నే లేసేటప్పుడు మనం మర్చిపోతామేమో అని చెప్పి రాత్రంతా కూడా అదే గుర్తు చేసుకుంటూ రేపు లేస్తూ లేస్తూనే రామనామ స్మరణ జరగాలని చెప్పి ఉదయాన్నే హేమాట్ పంత్ లేచేసరికే దీక్షిత్ వాడాలోకి ఒక అద్భుతమైనటువంటి గీతం వినబడుతుంది. ఏకనాథ్ మహారాజు రాసినటువంటి ఆ గురుభక్తి గీతం, అందులో రామనామం యొక్క మాధుర్యం అందులో దాగి ఉంటుంది. మెలకువ వస్తూనే అక్కడి నుంచి ఆ రామనామం వినబడగానే ఆశ్చర్యపోతాడు. ఉదయాన్నే లేచి కాగడహారతికి బాబా దగ్గరికి వెళ్తుంటే అప్పటికే అక్కడ కీర్తనాకారుడైనటువంటి ఔరంగబాద్కరు అద్భుతంగా రామనామ వైభవం గురించి పాట పాడుతూ ఉంటాడు. ఆశ్చర్యం ఇస్తుంది, అరే నేను ఉదయాన్నే లేవగానే ఎక్కడ నేను రామనామం కాకుండా మరొక ధ్యాసతో నేను లేస్తానని చెప్పి నన్ను బాబా స్వయంగా రామనామంతో నన్ను లేపాడు. ఆ రామనామం యొక్క వాణి నన్ను మసీదు వరకు తీసుకొచ్చింది అని చెప్పి అద్భుతమైనటువంటి పాట, మదిలోన రామ అంతట రామ అని చెప్పి అద్వితీయమైనటువంటి గురుభక్తికి సంబంధించి ఆ రాముడి యొక్క నామస్మరణలో ఉన్నటువంటి మాధుర్యం గురించి అద్భుతంగా ఔరంగబాద్కర్ పాడుతుంటే ఆ రోజంతా కూడా హేమాట్ పంత్ రామనామ స్మరణలో గడిపాడు. తన యొక్క జన్మను
తరింపజేసుకున్నాడు. అంతేకాదు భజన సమాజంలో ఉండేటువంటి ఆ భజన సమాజం యజమాని భార్యకు రాముడంటే ఎంతో ఇష్టం. వచ్చి మసీదులో కూర్చొని బాబాను చూస్తున్నప్పటికీ కూడా తన మనస్సులో రామనామమే స్మరణ జరుగుతుండేది. ఆ రామనామ స్మరణను పసిగట్టినటువంటి బాబా ఒకరోజు తన ఆసనంపైనే శ్రీరామచంద్రమూర్తిలా దర్శనమిచ్చాడు. ఇట్లా అనేక మందికి రాముడి పట్ల ఎవరికైతే మక్కువ ఉంటుందో, ఎవరికైతే ప్రీతి ఉంటుందో, వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి తానే అనేటువంటి అనుభవాలను అనేక మందికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బాబా ప్రస్థానానికి, రాముడి ప్రస్థానానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రామాయణంలో చాకలి వేసిన నిందకు సీతమ్మ తల్లిని అరణ్యాలకు పంపిస్తాడు కదా. పంపించిన తర్వాత రాముడి యొక్క క్షోభ అసలు వర్ణనాతీతం. రాముడు సీతాదేవి యొక్క బంగారు విగ్రహాన్ని చేయించుకొని అంతఃపురంలో పెట్టుకుంటాడు. అంతేకాదు తను చేసినటువంటి దానికి పరిహారంగా కొన్ని వేల సీత బంగారు ప్రతిమలను అందరికీ పంచుతాడు. దాని ఫలితమే కదా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా వెలిసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు ఎన్ని వేల మంది గోపికలు ఎలా వచ్చారు. ఆ రోజు చేసినటువంటి పుణ్యం కొన్ని వేల సీతమ్మ ప్రతిమలను పంచిపెట్టాడు. పంచిపెట్టినటువంటి ప్రతి సీతమ్మ ప్రతిమలో సీతమ్మ ప్రాణంతో ఉంది అనేటువంటి భావంతో పంచిపెట్టాడు. అదేవిధంగా ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి చెంతకు వేల మంది గోపికలు రావడానికి ఆ రోజు రామచంద్రమూర్తి చేసినటువంటిదే. ఈరోజు కూడా బాబా దగ్గరికి కొన్ని లక్షల కోట్ల మంది వేణుగానానికి పరవశించి ఏ విధంగా అయితే గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ పాదాల చింతకు చేరేటువంటి వారో, ఈరోజు బాబా వద్దకు కూడా అనేక మంది భక్తులు సాయి సాయి అనేటువంటి నామాన్ని మనసుల్లో ప్రతి ఆలోచనలో నింపుకున్నటువంటి వాళ్ళు ఆయన పాదాల చింత పరిగెత్తుకుంటూ వస్తున్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఎంత ధర్మబద్ధంగా ఉండి ఆదర్శ పురుషుడయ్యారో, ఈరోజు కలియుగంలో శ్రీ సాయిబాబా మనందరికీ కూడా సద్గురు అయ్యాడు, ఆరాధ్య దైవమయ్యాడు. రాముడి యొక్క రాముడు ఆచరించినటువంటి ధర్మాన్ని ఏ విధంగా ప్రతి మనిషి ఆచరించాలో ఆచరణపూర్వకంగా మనల్ని ఆ మార్గంలో నడిపిస్తున్నటువంటి శ్రీ సాయి రాముడికి మనం ఎల్లవేళలా కూడా కృతజ్ఞులమై ఉండాలి. ఈరోజు మీరందరూ కూడా రామనామ స్మరణలో తరించండి. హేమాడ్ పంతు ఆ రోజు ఏ విధంగా అయితే రామనామ స్మరణలో ఉండాలని చెప్పి అనుకున్నారో దానికి బాబాయే స్వయంగా ప్రేరణ ఇచ్చి, బాబాయే స్వయంగా నువ్వు చేస్తున్నటువంటిది సరైంది, ఇంతకంటే మహోన్నతమైంది లేదని చెప్పి ఆ రోజంతా హేమాడ్ పంతు రామనామ స్మరణలో స్థిరంగా ఉండేలాగా ఏ విధంగా అయితే ఔరంగాబాద్కర్ చేత ఆ రామనామ వైభవానికి సంబంధించినటువంటి కీర్తన పాడించారో, ఈరోజు కూడా మనందరము బాబా ఆదేశంగా, బాబా మనకిచ్చినటువంటి ప్రేరణగా కొద్దిసేపైనా రామనామ స్మరణలో మనం ఉందాం, మన జీవితాలను తరింపజేసుకుందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.